నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రామిసరీ నోట్ గురించి. సో ఈ ప్రామిసరీ నోట్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు దీంట్లో ఉండే పార్టీలు ఎంతమంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మెయిన్గా అప్పిచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, సాక్షులు, వ్రాసి ఇచ్చేవారని ఒక ఫోర్ పార్టీస్ ఉంటారు. సో దీంట్లో అప్పిచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే, అంటే దీంట్లో జరుగుతున్న తప్పులు ఎలా ఉంటాయంటే, ఒక ప్రామిసరీ నోట్లో మనం ఎప్పుడైతే ఒక అతనికి అమౌంట్ ఇస్తున్నామో, మనం చేసే ఒకే ఒక పని అతను ఉన్న ఎమర్జెన్సీని బట్టి ఇమీడియట్గా సిగ్నేచర్ ఒకటి తీసుకుంటాం. సిగ్నేచర్ తీసుకొని అతనికి ఎంత కావాలో అంత అమౌంట్ ఇచ్చేసుకుంటాం, మిగతాదంతా నేను ఫిల్ చేసుకుంటాలే, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ చూసుకుందాం, ఒక 6 మంత్సో ఒక 10 మంత్సో ఒక 1 ఇయరో టైం పెట్టుకుంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, అప్పు తీసుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో అతను ఒక సిగ్నేచర్ మాత్రమే పెడతాడు. అతనేమనుకుంటాడు, వీళ్ళు అమౌంట్ ఎంతైనా వేసేసుకోవచ్చేమో, లేకపోతే డేటు 3 సంవత్సరాలు ఉంటే ప్రామిసరీ నోటు వ్యాలిడ్, 3 సంవత్సరాలు దాటితే ప్రామిసరీ నోటు వ్యాలిడ్ కాదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఆ డేట్ ఎవరైతే ఒక తీసుకున్న వ్యక్తి 6 నెలలు అంటాడు, తర్వాత 1 సంవత్సరం అంటాడు, 2 ఏళ్ళు అంటాడు, 5 ఏళ్ళు కూడా చేస్తుంటారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా జరిగిపోతుంటుంది. అప్పుడు ఎప్పుడైతే దాని మీద డేట్ వేసి ఉంటామో అది 3 ఇయర్స్ వ్యాలిడ్ ఉంటుంది, తర్వాత ఇన్వాలిడ్ అయిపోతుంది, ఇంకా అది పనికిరంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, తెలివిగా కేవలం సిగ్నేచర్ మాత్రమే చేయించుకొని అమౌంట్ డేటు మేము రాసుకుంటాం అంటారు. సో దీంట్లో నేను ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఎవరికంటే అప్పు ఇచ్చేవాడికి ఇస్తున్నాను. అప్పు ఇచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను సార్, ఎప్పుడైతే మీరు ఒక్క సిగ్నేచర్ తీసుకుంటారో, రేపటి రోజు అతను ఇది నా సిగ్నేచర్ కాదు అన్నప్పుడు, మనం కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు మనకున్న ఎవిడెన్స్ ఏంటంటే, సిగ్నేచర్తో పాటు ఏ సిగ్నేచర్ అయితే మనం అతను పెడుతున్నాడో ఆ సిగ్నేచర్తో పాటు ఆ పైన రాసిన రైటింగు, అతని పేరు, అతని డీటెయిల్సు, సాక్షులు, అందరిది, అంటే అన్ని రైటింగు ఒకే వయసు ఉండాలి. మనకి వయసు అనేటప్పటికి ఒక వ్యక్తికి ఉండే వయసు మనకు తెలుస్తుంది, కానీ ప్రామిసరీ నోట్లో సిగ్నేచర్ కూడా ఒక ఏజ్ ఉంటుంది. సో ఈ టైంలో సిగ్నేచర్ 2005లో పెట్టాడు, కానీ మనం రాసింది ఎప్పుడు, కేసు ఫైల్ చేస్తుంది 2015లో ఫైల్ చేస్తున్నామేమో అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, హడావుడిగా పైన దానికి సంబంధించిన డేటు, దానికి సంబంధించిన రైటింగు, డీటెయిల్సు, అమౌంట్ అంతా వేసేస్తాం. సో ఆ ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి మీరు కోర్టులో ఫైల్ చేసేస్తారు. అదిగో అవతల వ్యక్తి నాకు 50,000 ఇవ్వాల్సింది, 1 లక్ష 2 లక్షలు రాస్తారు, ఫైల్ చేస్తారు. ఆ వ్యక్తి అంటాడు, నేను సంతకం మాత్రమే పెట్టాను, ఆ పైన ఉన్న రైటింగ్కి నాకు సంబంధం లేదు అంటాడు. సో అది ఫారెన్సిక్ ఎంక్వైరీకి వెళ్తుంది. ఎంక్వైరీకి వెళ్తే వాళ్ళు రైటింగ్ టెస్ట్ చేస్తారు, ఆ రైటింగు, సిగ్నేచరు ఒక వయసా కాదని. అప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఏంటంటే, 2005లో అతను పెట్టాడు సిగ్నేచరు, మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ రాసుకుంది 2015లో అనేసి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఇక్కడ ఒక పారదర్శకత అనేది ఒక లోపిస్తుంది. సో అప్పిచ్చేవాడు ఇబ్బంది పడకూడదు, అప్పు తీసుకున్నవాడు ఇబ్బంది పడకూడదు అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అప్పు ఇచ్చేవాడికి ఎంతైతే అమౌంట్ ఇస్తున్నామో ఆ అమౌంట్ అతనితోనే రాపించాలి, అతని డీటెయిల్స్ అతనితోనే రాపించాలి, డేటు, టైము, అతను ఏ పర్పస్కి తీసుకుంటున్నాడో అతనితో రాపించాలి. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే, సిగ్నేచర్తో పాటు సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్లు, ఒకవేళ అతను చదువు రాని వ్యక్తి అనుకోండి, వ్రాసి ఇచ్చువారు అని మళ్ళీ ఇంకొక అతను సిగ్నేచర్ పెట్టాలి, ఎందుకంటే అతను రాయలేని పర్సన్, అతను వేలుముద్ర అనుకోండి, అతను వేలుముద్ర వేసేవాడు పైదంతా ఎందుకు రాస్తాడు? సో ఆ టైంలో ఎవరు ఉండి రాశారో అతని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఇలాగ సాక్షులు, వ్రాసి ఇచ్చినవారు, అప్పు ఇచ్చినవాడు, తీసుకున్నవాడు, వీళ్ళందరిది మెన్షన్ చేస్తారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఆ ఎవరైతే వ్యక్తికి మనం అప్పిస్తున్నాడో అతను కుటుంబ ఖర్చుల నిమిత్తం అనేది మెన్షన్ చేస్తే, ఆ ఖర్చుల నిమిత్తం అంటే కుటుంబం అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సడన్గా అతనికి ఏదైనా చనిపోయారు అనుకోండి, అక్కడ మనకి రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు ఏముంటుంది, కుటుంబ ఖర్చుల నిమిత్తం అని ఉంటుంది. కాబట్టి అతను చనిపోయినా కూడా అతని కుటుంబంలో వ్యక్తులు ఆ అమౌంట్కి రెస్పాన్సిబుల్ ఉంటారు. ఎవరైతే ఒక వ్యక్తి రాసిస్తాడు నా వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం అన్నాడు అనుకోండి, అతను చనిపోతే మనం ఆ కుటుంబ సభ్యులను అడగడానికి ఉండదు. సో అప్పిచ్చే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అప్పు ఇచ్చేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా సిగ్నేచరు, వాళ్ళకి సంబంధించిన రిటర్నింగ్ వర్క్, తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో అది, తర్వాత కుటుంబ ఖర్చుల, వ్యక్తిగత ఖర్చుల అనేది మెన్షన్ చేసుకునే దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను దీంట్లో ఏంటంటే, ఒక పారదర్శకత లోపించకుండా ఎవరు ఎవరిని మోసం చేసుకోకుండా ఉండడం కోసం ఈ కొత్త కొత్త అమెండ్మెంట్స్ అనేవి వచ్చినాయి. అంతకుముందు ఈ ప్రామిసరీ నోట్ మీద సంతకాలు పెట్టించేసి తర్వాత ఎప్పుడు అమౌంట్ కట్టేసుకునే వాళ్ళు, అది ఒక నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలా జరగట్లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అప్పిచ్చేవాడు అమౌంట్ తీసుకుంటున్నాడు, తీసుకున్నప్పుడు వాళ్ళు మోసం చేస్తుంటున్నారు.
సో నేనేం చెప్తున్నానంటే ఈ మోసపూరితమైన చర్య అనేది లేకుండా ఏ వ్యక్తి అయితే అప్పు ఇస్తాడో ఏ వ్యక్తి అయితే తీసుకుంటాడో ఇద్దరూ నిజాయితీతో వర్తిస్తూ దానికి సంబంధించిన ప్రామిసరీ నోటు పూర్తిగా ఫిల్ చేసుకొని సిగ్నేచర్సు దానికి సాక్షులు తర్వాత ఏదైతే అమౌంట్ క్లియర్గా వేసుకొని దాన్ని మళ్ళీ తెలుగులో రాసుకొని తర్వాత దానికి సంబంధించి వ్యక్తిగత ఖర్చుల కుటుంబ ఖర్చుల అని మెన్షన్ చేసుకొని కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే కేసులు నిలబడతాయండి. లేకపోతే అప్పిచ్చిన వాళ్ళు ఏ పరంగా మీరు కేసులు ఫైల్ చేసినా అవి నిలబడవు, ఎందుకంటే ఫారెన్సిక్లో సిగ్నేచర్ది ఒక వయసు తర్వాత డేట్ది ఒక వయసు ఇవన్నీ మెన్షన్ చెప్తాయి. సార్, దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ అమౌంట్ ట్రాన్సాక్షన్ మనం ఇచ్చినప్పటికీ పూర్తిగా బ్యాంక్ త్రూ బ్యాంక్ ద్వారా ఇస్తే అదొక ఎవిడెంటరీగా ఉండిపోతుంది. సో ఇప్పుడు మనం గూగుల్ పే ఫోన్ పే అనే చాలా టెక్నాలజీస్ పరంగా వాడుతున్నాం. సో అంతకుముందు అకౌంట్లో డిపాజిట్ చేసి ఉండేవాళ్ళం. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే మనం ప్రామిసరీ నోట్లో ఒక సిగ్నేచర్ పెట్టి వదిలేసినా కూడా అతనికి పంపించిన అమౌంట్ మనం గూగుల్ పే ఫోన్పే త్రూ అకౌంట్ ద్వారా పంపిస్తే ఆ డేట్కి అతను సిగ్నేచర్ పెట్టిన డేట్కి ట్యాలీ అయినా మనం కేసు గెలవచ్చు. సో ఏ అకౌంట్ ట్రాన్సాక్షన్ అయినా సరే మనం త్రూ బ్యాంక్ ద్వారా చేస్తే అదొక ఎవిడెంటరీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు 50,000 బై హ్యాండ్ ఇచ్చాం, అతను 50 ఇవ్వలేదండి 10,000 ఇచ్చాడంటాడు. లేదు సార్, నేను 50 ఇచ్చానని మీరు అవతల వైపు నుంచి వాదిస్తారు, సాక్షులు కూడా మారిపోవచ్చేమో. సో చెప్పలేం కదా. సో ఇటువంటి టైంలో మనల్ని సేవ్ చేసేది ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఏ డేటు ఏ టైము ఏ అవసరం నిమిత్తం అనేది కూడా ఇచ్చామనేది మనం గూగుల్ పే ఫోన్పేలో మెన్షన్ చేసుకుంటాం. సో ఆ టెక్నాలజీని వాడి ఇటువంటి నేరాలలో మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనం కష్టపడిన సొమ్ము మన నుంచి వృధా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ముఖ్యమైన విషయం మీరు ఫోన్ కాంటాక్టో లేకపోతే అకౌంట్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసే ప్రతి దానికి నిజ నిరూపణ ఎవిడెంటరీగా ఉంటుందండి. సో దీని ద్వారా మనం కేసులు గెలిచే అవకాశం ఉంటుంది. సో ప్రామిసరీ నోట్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇది 3 సంవత్సరాలే వ్యాలిడ్ ఉంటుంది. సిగ్నేచర్కి మనం పైన రాసిన రైటింగ్కి ఒకే వయసు ఉండాలి. తర్వాత ఒక వ్యక్తిని లెటర్ అంటే ఒక వ్యక్తి నిరక్షరాసుడు అనుకోండి, వేలుముద్ర అనుకోండి, అతనికి వ్రాసి ఇచ్చేవారు కూడా అతను పైన ఎంత రాసిచ్చి వ్రాసి ఇస్తున్నారని సంతకం పెట్టాలి. తర్వాత దానికి సంబంధించి నేను పలానా వ్యక్తి దగ్గర అమౌంట్ తీసుకున్నాను, అతను ఎప్పుడు అడిగినా నేను అతనికి అతనికి సంబంధించిన వ్యక్తులకి ఇవ్వగలవాడను అనేది మెన్షన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇంకా ముఖ్యంగా విషయం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత ఖర్చులు కుటుంబ ఖర్చులు. ఎప్పుడైతే వ్యక్తిగత ఖర్చులు అని మెన్షన్ చేస్తారో మనం కోర్టు కేసులో కూడా గెలవలేమండి. ఎందుకంటే అతనికి అది నైన పక్షంలో అతను సొంత ఖర్చులకు తీసుకున్నాడు, కుటుంబాలను ఎలా రెస్పాన్సిబిలిటీ చేస్తామంటారు. సో కుటుంబ ఖర్చుల నిమిత్తం అనేది మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఏ అమౌంట్ ఇచ్చినా త్రూ బ్యాంక్ ద్వారా ఇవ్వాలండి. బ్యాంక్ ద్వారా ఇచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్కి ఎవిడెంటరీ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన స్లిప్ కానీ మన డిపాజిట్ స్లిప్ కానీ అదంతా మనం కోర్టులో ఎవిడెంటరీగా మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీస్లో గూగుల్ పే ఫోన్పే ద్వారా మనం యూజ్ చేసుకొని ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసుకొని మనం ప్రామిసరీ నోట్కి అటాచ్ చేసుకోవాలండి. ఈ ప్రామిసరీ నోట్కి సంబంధించిన ఇది ఒక సివిల్ కేసుగా మనం మెన్షన్ చేసుకుంటారు. స్టాంప్ మీద సిగ్నేచర్ అనేది చాలా వ్యాలిడ్. ఈ స్టాంప్ మీద సిగ్నేచర్ మాత్రమే పెట్టాలి. స్టాంప్ కింద పెట్టినా పైన పెట్టినా అది వ్యాలిడ్ ఉండదు. సో ఈ ఎంత అమౌంట్ వరకు మీరు ప్రామిసరీ నోట్ వాడచ్చు అంటే ఎంతైనా వాడచ్చండి. 1 కోటి రూపాయల వరకు కూడా మనం వాడుకోవచ్చు. అంటే మనం కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఇంతవరకు చేయాలి ఇంతవరకు చేయకూడదు అని ఇబ్బంది ఉంటుందేమో, కానీ త్రూ నిజాయితీగా ఇచ్చుకునేటప్పుడు మన లక్షకైనా స్టాంప్ పేపర్ మీద అంటే స్టాంప్ మీద సిగ్నేచర్ పెట్టేసుకోవచ్చు. ప్రామిసరీ నోట్కున్న స్టాంపు అది 1 రూపీదైనా 5 రూపీస్దైనా ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. సో ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి కోర్టు కేసు ఫైల్ చేసినప్పుడు ఇది సివిల్ కింద వస్తుంది కాబట్టి ఎంత అమౌంట్కి అయితే మనం మెన్షన్ చేసుకుంటామో అంత కోర్టు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అడ్వకేట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రామిసరీ నోట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. దీంట్లో నేను మళ్ళీ చివరిగా అతి ముఖ్యంగా జాగ్రత్తగా పడాల్సిన విషయం ఏంటంటే త్రూఅవుట్ ద టెక్నాలజీ వచ్చినప్పుడు మనం ఫోన్పే గూగుల్ పేని ఎక్కువ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఎవిడెంటరీ ట్రాన్సాక్షన్గా పెట్టుకుంటే, సో మనం ఈ కేసు కాదండి ఎక్కడ ఏ ఇప్పుడు చెక్లో కానీ ప్రామిసరీ నోట్లో కానీ రేపు ఏదైనా ఒక కాంట్రాక్ట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఇంత అమౌంట్ ఇవ్వలేదు, కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్లో ఇంత అమౌంట్ ఇచ్చాడు, ఇవన్నిటికి ఎవిడెంటరీగా ఒక్క ఫోన్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అనండి. సో దీన్ని కేర్ఫుల్గా ఉంటే మనం ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు. కోర్టు ద్వారా మనం సమాచారం తీసుకొని దాని తగ్గ కేసులు గెలవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఎవిడెంటరీ జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఇదే ప్రామిసరీ నోట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.